ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని, ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ జాహ్నవి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, ఇది మహాలయ అమావాస్య కదా, మరి ఈ అమావాస్యకి, ప్రతి నెల వచ్చే అమావాస్యకి ఏంటి డిఫరెన్స్? అసలు ఏం చేయాలి ఈ అమావాస్యలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, డిఫరెన్సెస్ ఉంటాయి, ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంది, అందులో సందేహం లేదు. అమావాస్య అనేటువంటిది ఒక యోగము, గుర్తుపెట్టుకోండి. మనకి చూడండి, చాలామందికి సంతానం కలగదు. చూసారా, సంతానం కలగకపోవడము వాళ్ళకి జీవితంలో ఎదగకపోవడం జరుగుతూ ఉంటుంది లైఫ్లో. కొంతమంది చూడండి, కొన్ని సంవత్సరాల తరబడి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ రావు, అసలు ప్రమోషన్స్ రావు, సంతానం కలగదు. ఒకవేళ సంతానం ఉన్నా కూడా వాళ్ళు తల్లిదండ్రులతో వ్యతిరేకిస్తూ ఉంటారు. అంటే వాడు చెప్పిన మాట వినకుండా ఒక రకంగా తిరగడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఏమిటి, ఎందుకు జరుగుతాయి ఇవన్నీ అని చెప్పి చూసుకున్నట్లయితే, జ్యోతిష్శాస్త్రంలో వీటికి, వీళ్ళు పెద్దలకి, పితృదేవతలకి చెయ్యకపోవడం వల్ల ఇటువంటి దోషాలు ఏర్పడుతూ ఉంటాయి. అది ఈ జన్మలోనే కాదు, పూర్వజన్మల్లో కూడా వీళ్ళు ఏదో అజ్ఞానంలోనో మరొక కారణాల చేత వాళ్ళు వదిలేసి ఉంటారు. ఈ మహాలయ అమావాస్యల్లో ముఖ్యంగా పితృదేవతలకి తర్పణాలు వదలడం కానివ్వండి, ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ దోషాలు తొలగుతాయి ముఖ్యంగా. అయితే కేవలం ఈ యొక్క మహాలయ అమావాస్య కాకుండా ఎవరికైనా కానీ, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నేను జీవితంలో ఎదగలేకపోతున్నాను, నాకు ఒక్క ప్రమోషన్స్ కూడా, మీరు చూడండి గవర్నమెంట్ జాబ్స్లో కూడా కొంతమందికి ప్రమోషన్స్ అనేటువంటివి రావు సరిగ్గా. ఓకే, అలా ప్రమోషన్స్ రానప్పుడు కానీ, సంతానం కలగట్లేదని కానీ, సంతానం ద్వారా ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వారికి కానీ, ముఖ్యంగా ఏంటంటే ప్రతి అమావాస్యకి గుర్తుపెట్టుకోండి, ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నానం అవన్నీ ముగించుకొని, బియ్యం ఉంటాయి, బియ్యము, రెండు రకాల కూరగాయలు, ఆ బియ్యం కూడా ఎంత చక్కటి బియ్యం అయి ఉండాలంటే, అవి మీరు తినేదానికంటే ఇంకా మంచివి వీలైతే, లేదా మీరు తినేటువంటిది ఏదైనా. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఏదో రేషన్ బియ్యం తెస్తారు, 20 రూపాయలు ఏవో ఒకటి ఇచ్చేస్తే బియ్యం ఇవ్వమని చెప్పారు కదా, అలా పొరపాటును కూడా నాచి రకమైనటువంటి దానం ఇవ్వకూడదు, బియ్యం ఇవ్వాలి. ఇంకా వీలైతే ధాన్యం ఇస్తే ఇంకా మంచిది, కానీ ధాన్యం వాటిని మళ్ళీ తీసుకోవడం కష్టమవుతుంది. బట్ బియ్యం ఇస్తే బియ్యము, రెండు రకాలు కూరగాయలు, ఆ కూరగాయలు కూడా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, రెండు వంకాయలు ఇస్తారు. రెండు వంకాయలు ఏం చేసుకుంటారండి, దానం తీసుకున్న వ్యక్తి రెండు వంకాయలు, రెండు బెండకాయలు ఇస్తుంటారు. అలా కాదు, ఒక కిలో మంచివి, లేదా ఒక 10 తోటకూర, ఇవి వాటిని అమావాస్యకి గనక ఇచ్చేటువంటి బ్రాహ్మణుని, అతన్ని ఈశ్వర స్వరూపంగా భావించి ఇవ్వాలి. నేనేదో డబ్బులున్నా ఇస్తున్నాను అన్నట్టు భావంతో కాకుండా, అసలు ఆ వ్యక్తి దానం తీసుకుంటున్నాడంటే మనం ఎంతో జన్మల పుణ్యం చేస్తే కానీ ఆయన తీసుకోవట్లేదు. ఎందుకంటే దానం తీసుకునేటువంటి ఆ యొక్క బ్రాహ్మణుడు, అతని ఆశీర్వచనం వల్ల ఇతను పూర్వజన్మల్లో చేసినటువంటి పితృదోషములు అంటారు జ్యోతిష్శాస్త్రంలో, జాతకంలో పితృదోషం అనేటువంటిది ఉంటుంది, అది సింహరాశి పాడవడం వల్ల కానీ, లేకపోతే రవిక్షేత్రం పాడవడము, ముఖ్యంగా రవి పాడవడం వల్ల కానీ, భాగ్యాధిపతి పాడవడము, లేదా దశమాధిపతి పాడవడము, ఇలాగా దశమ కారకత్వం వచ్చినటువంటిది, లేదా భాగ్య కారకత్వం వచ్చినటువంటిది పాడవినప్పుడు ఈ పితృదోషాలు ఏర్పడుతూ ఉంటాయి. పితృదోషాలు ఏర్పడినప్పుడు ఏమవుతుంటుందంటే, సర్వసాధారణంగా మనం ఎన్ని పూజ పునస్కారాలు చేస్తున్నా సరే ఆఖరి దాకా వెళ్ళి ఆగిపోతూ ఉంటుంది విషయం. ఇదిగో ఒక వెంచర్ స్టార్ట్ చేసాను, లేకపోతే ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేసాను, అన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, అక్కడికి వెళ్ళేసరికి స్టార్ట్ అవుతుంది. అలాగే ప్రతి దాంట్లోని 90% దాకా చేరుకోవడం, లాస్ అవ్వడం, వదిలేయడం, మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావడం, ఇవి జరుగుతూ ఉంటాయి. ఎదగలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటుందో వీరికి ఖచ్చితంగా ఫలితాలు చక్కగా వస్తాయి. ఇంట్లో పర్టికులర్గా ఏంటంటే, ఇంట్లో వాళ్ళ పెద్దల ఫోటోలు ఉంటాయి చూసారా, ఇంట్లో పెద్దల ఫోటోలు కూడా శాస్త్రంలో, మనకి విశ్వకర్మ రచించినటువంటి శాస్త్రంలో పర్టికులర్గా నైరుతి భాగంలో పితృ అనేటువంటి దేవతా స్వరూపం ఉంటుంది, పితృ అంటారు దాన్ని. అది ఎగ్జాక్ట్లీగా నైరుతికి, పశ్చిమ నైరుతికి మధ్యలో ఉంటుంది ఆ పార్ట్. అంటే మీరు డిగ్రీ, మీరు కంపాస్ పెట్టి కనుక చూసుకున్నట్లయితే పితృ అనే దేవత అక్కడ ఉంటుంది. పెద్దవాళ్ళ ఫోటోలు కనుక అక్కడ పెట్టినట్లయితే మనకు వాస్తులో ఏంటంటే, మనకు మొత్తం 32 పదాల్లో, 32 పదాల్లో ముఖ్యంగా
ఈ 16 డివిజన్స్ 32 పదాల్లో పితృ అనేటువంటి దేవతాస్వరూపం అక్కడ ఉంటుంది కాబట్టి ఈ పెద్దవాళ్ళు ఉంటారు కదా తాతలు ముత్తాతలు వాళ్ళవి వాళ్ళ ఫొటోస్ అక్కడ పెట్టడము వాళ్ళకి ఈరోజు నమస్కరించుకోవడము ఇవన్నీ ఏంటంటే మనకు దేవతలు ఏ రకంగా అయితే అనుగ్రహిస్తారో పితృదేవతలు కూడా అంతే చక్కగా అనుగ్రహించడం జరుగుతూ ఉంటుంది. మీకు ఒక విషయం చెప్తాను, దేవతలు కూడా పితృదేవతలకి నమస్కరించుకుంటారట. అంటే ఎవరింటి పితృదేవతలకి వాళ్ళు ఎవరింటి పితృదేవతలు కాదు, పితృదేవతలు సపరేట్గా ఉంటారు ఉంటారు ఉంటారు, దేవతలు కూడా పితృదేవతలకి నమస్కరించుకుంటారు అంటారు. అంటే పితృదేవతలకు ఉన్నటువంటి అంత గొప్ప స్థానం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏంటంటే గురుగారు ఒక చిన్న సందేహము, అంటే జనరల్గా పితృదేవతలు అంటే అసలు ఎవరు, అంటే మన తాత ముత్తాతలు వాళ్ళు మరణించిన వాళ్ళేనా? అలా మరణించిన వాళ్ళే అని కాదు, పితృదేవతలు సపరేట్గా ఉంటారు. ఈ దేవతలు ఎలా ఉంటారు, పితృదేవతలు కూడా సరిగ్గా ఉంటాయి. అంటే ఈ సోల్స్కి, ఈ మరణించిన వారి యొక్క సోల్స్కి ఆ పితృదేవతలకు సంబంధం ఉంటుంది. ఈ సోల్స్ అక్కడికి వెళ్ళి ఉండడము. ఇప్పుడు మీకు సందేహం కలగవచ్చు, ఏంటంటే ఆల్రెడీ మరణించిన వ్యక్తి మళ్ళీ జన్మించడం జరుగుతుంది కదా, ఇంకా అప్పుడు అక్కడ ఆ స్థానం ఖాళీ అయిపోతుంది, మనం ఎవరికి ఇస్తున్నాం అనేటువంటి సందేహం కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే ఫ్రెండ్స్ ఉన్నారో, ఇప్పుడు మనం ఉన్నాం, ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, నాకు 4-5 ఫ్రెండ్స్ ఉంటారు, లేదా 10 మంది ఫ్రెండ్స్ ఉంటారు, అలాగే ఈ మరణించినటువంటి వ్యక్తి యొక్క సోల్ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కొంతమంది ఒక టీంతో కలిసి ఉండడం కానీ ఇట్లా కూడా జరుగుతుందని శాస్త్రాల్లో ఉంది. దానికి సపరేట్గా ఉంటూ ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీరు అనుకోవచ్చు, ఆల్రెడీ మరణించిన వ్యక్తి కొన్ని రోజులు ఉండొచ్చు, దాని తర్వాత ఇంకో జన్మ ఎత్తేయచ్చు కదండి, మనం పెట్టడం ద్వారా మళ్ళీ అది ఎక్కడికి చేరుకుంటుంది అని. ఇది పర్టికులర్గా దీనికి ఒక లింక్ ఉంటుందన్నమాట, మన జన్మ ఎత్తడానికి ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ రిలేటెడ్ సంబంధించి ఒక ఎనర్జీకి చేరుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఏంటంటే మనం ఏమనుకుంటున్నామంటే ఏదో అయిపోయింది, జీవితం అయిపోయింది, చచ్చిపోయామనుకుంటున్నాం, అట్లా కాదు, మనదంటూ ఒక లింక్ ఏర్పడుతూ ఉంటుంది. ఇది సర్వసాధారణంగా ఆ మనిషి చనిపోయాడు అనుకుంటాం, కానీ ఈ వ్యక్తి కొడుకు రూపంలో బ్రతుకుంటాడు, మనవడి రూపంలో బ్రతుకుంటాడు. యాక్చువల్గా ఇలా ఈ రకమైనటువంటి లింక్ ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా పితృదేవత సంబంధంగా కూడా ఉంటుంది. కాబట్టి ఏంటంటే దేవతలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ పితృదేవతలకు కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వాలి. గురుగారు సాధారణంగా పితృదేవతల ఫోటోలు దక్షిణ దిశగా పెట్టాలి అంటారు. పితృదేవతల ఫోటోలు కావవి, మన పెద్దల ఫోటోలు, పెద్దల ఫోటోలు దక్షిణ దిశగా పెట్టకూడదమ్మా, దక్షిణ దిశలో పెట్టమని ఎక్కడ చెప్పలేదు. పెద్దల ఫోటోలు అంటారు, పెద్దల ఫోటోలు పెట్టాల్సిన దిశ టు అంటే నైరుతిలో పెట్టమని చెప్పింది శాస్త్రంలో క్లియర్గా. విశ్వకర్మ ప్రకాశకాలో ఉంది అది, సంస్కృత గ్రంథంలో మీరు చదివితే అందులో కనిపిస్తుంది. దక్షిణ దిశలో దక్షిణ వైపుకి ఏంటంటే మనం చేసేటువంటి వర్క్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఎనర్జీ అక్కడ ఉంటుంది. నైరుతిలో కూడా ఉంటుంది. ఏముంటుంది, మనం చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో, చాలామంది తెలియక అక్కడ మాస్టర్ బెడ్రూమ్స్ కట్టుకుంటారు. ఎక్కడ మాస్టర్ బెడ్రూమ్ కట్టుకోమని శాస్త్రంలో లేదు, నైరుతిలో ఎక్కడా లేదు. నైరుతిలో ఏం చెప్పబడిందంటే గర్భంతో ఉన్నటువంటి స్త్రీని అక్కడ నిద్రించమని చెప్పింది, అప్పుడు వాళ్ళకి ఫ్రీ డెలివరీ అవుతుంది అని. ఇంకోటి మీ యొక్క నైరుత్యత శస్త్రగారు అనే శ్లోకం ఉంది, అంటే నైరుతిలో మీరు చేసేటువంటి వృత్తికి సంబంధించినటువంటి వస్తువులు అక్కడ పెట్టుకోమని చెప్పింది, మీ టేబుల్ అక్కడ వేసుకోమని చెప్పింది, ఆ రకంగా చెప్పింది. అందుకే చూడండి, ఆఫీస్ వాస్తులో నైరుతి గదిలో బాస్ రూమ్ పెడతారు, అక్కడ అట్లా పెట్టుకోమని చెప్పింది, కానీ అక్కడెక్కడ బెడ్రూమ్స్ పెట్టుకోమని చెప్పలే. దక్షిణే సయంతత అని చెప్పడం జరిగింది, అంటే దక్షిణం వైపు తల పెట్టుకుని పడుకోని శాస్త్ర ప్రమాణిక శ్లోకం ఉంది దానికి. ఓకే గురుగారు, మొత్తానికి అమావాస్యకి, ఈ అమావాస్యకి ముఖ్యంగా, అంటే ప్రతి అమావాస్యకి కూడా ప్రతి ఒక్కరు ఇలా చేస్తే గనక వాళ్ళకి పితృదోషాలు తగ్గుతాయి. తగ్గుతాయి నిజంగా, అంటే అన్ని రకాలుగా పితృదోషాలు తొలగితే అన్ని రకాలుగా. అమావాస్యకి పౌర్ణమికి ఒక డిఫరెంట్ శక్తి ఉంటుంది మనకి, మన మనసు మీద దాని ప్రభావం ఉంటుంది, విశ్వం మీద దాని యొక్క ప్రభావం ఉంటుంది. అట్లా ఎందుకంటే మీరు ఈ మధ్య ఒక సైంటిఫిక్గా ఒక ప్రయోగం చేసినప్పుడు చంద్రుడు లేకపోతే ఏమవుతుంది అని చెప్పి ఒక ప్రయోగం చేస్తే అసలు ఈ విశ్వం ఉండదట, అంటే ఈ భూమి అనేటువంటిది ఎక్కడా కూడా ఉండదట చంద్రుడు లేకపోతే. సో నిజంగా అమావాస్యకి ఊహించుకోవడానికి ఇంపాసిబుల్ అట, అంటే చంద్రుడు ఆధారంగా ఇదంతా పనిచేస్తుంది అనే విషయం తెలిసింది ఈ మధ్య కాలంలో. ఓకే, మొత్తానికి అంటే అమావాస్య రోజు ఎలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల వారికి చాలా బాగుంటుంది అనే అంశాలు చాలా చక్కగా వివరించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్, నమస్కారం. శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి, అమావాస్యకి అంటే ఈ మహాలయ అమావాస్యకి అన్ని అమావాస్యలకి ఏంటి డిఫరెన్స్, అసలు అమావాస్య రోజు ఏం చేయాలి, ఎలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల అందరికీ అన్ని రకాలుగా బాగుంటుంది అనే అంశాలు చాలా చక్కగా వివరించారు కదా. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా, అంతవరకు సెలవు, నమస్కారం.